రాష్ట్ర ప్రతిష్టాత్మక పండగ రొట్టెల పండుగలో మేము సైతం అంటూ బారాషాయి దర్గాకు వచ్చే భక్తుల కోసం నెల్లూరులోని పలు కార్పొరేట్ హాస్పిటల్లు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఎనల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు అసౌకర్యానికి గురైతే ఉచితంగా ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధాలు కానీ ఏదైనా ఊపిరాడిన పరిస్థితులు ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటుగా ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో చూస్తారు. మనతో ఎన్ఎల్ హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ క్యాంప్లో భక్తులకి ఏమేం చేస్తున్నారు, ఈ క్యాంప్ పెట్టడానికి ఏంటి మెయిన్ ఉద్దేశం ఏంటి? సార్, మెయిన్ మా ఎన్ఎల్ హాస్పిటల్ మెయిన్గా ఏమనంటే ప్రజలకి అందరికీ ఉచిత వైద్యం ఇద్దామనేసి మా చైర్మన్ గారు మా వాళ్ళందరూ మేనేజ్మెంట్ డిసైడ్ చేసి ఇక్కడ మేమేదంటే మార్నింగ్ 8 o'clock నుంచి వచ్చిన ప్రతి పేషెంట్కి షుగర్ చెక్ చేస్తున్నాం. షుగర్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. బీపీ చెక్ చేస్తున్నాం, బీపీ ఎక్కువ ఉంది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో నర్సింగ్ టీము, ఒక డాక్టరు, ప్లస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిన కట్ అయినా మెడికల్ కట్ అయినా కూడా టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇమీడియట్గా ఒక కట్ అయింది, ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చినా ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ట్రీట్మెంట్ ఇచ్చి మా అంబులెన్స్ పెట్టాము. ఇక్కడ అంబులెన్స్ పెట్టి అంబులెన్స్లో షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ మేము ఎన్ఎల్ హాస్పిటల్ తరఫున ప్లస్ మెడికేషన్స్ కూడా ఇస్తాం సార్. సపోజ్ ఎవరు జనరల్ కానీ దగ్గు కానీ ప్లస్ మోషన్స్ కానీ వచ్చినా కూడా మీద ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం సార్. సో ఇవన్నీ సర్వీస్ చేద్దామని, ఫ్రీ సర్వీస్ చేద్దామని ఎన్ఎల్ హాస్పిటల్ నుంచి వీఆర్ డిసైడెడ్ అండ్ అంబులెన్స్ ఆల్సో వీఆర్ ప్రొవైడెడ్ సార్. అండ్ ఇప్పుడే జస్ట్ ఒక కేసు వచ్చింది, ఇమీడియట్ ఎంఐ కేసు వచ్చి ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాను హాస్పిటల్కి, ఎన్ఎల్ హాస్పిటల్కి. సో దీస్ ఈ సర్వీసెస్ మొత్తం చేస్తున్నాం. అండ్ మెయిన్లీ ఆర్గనైజర్స్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చింది దానికి. మెయిన్లీ ఆర్గనైజర్స్కి, దర్గా ఆర్గనైజర్స్. ఎన్ఎల్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తాను. ప్రజెంట్ మా మేనేజ్మెంట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఒక ఎంఐ కేసు వచ్చింది, ఎంఐ కేసు వచ్చినా కానీ వాళ్ళు డయాగ్నోసిస్ చేసి సమ్ మెడిసిన్ ఇచ్చి ఎమర్జెన్సీ పంపించాము. మన అంబులెన్సే పోయింది ఫ్రీగానే, ఫ్రీ క్యాంపు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనకేంటంటే అంబులెన్స్ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడంతో పాటు ఏదైనా అత్యవసరంగా వైద్యం అందించాల్సి ఉంటే ఉచితంగానే హాస్పిటల్కి కూడా తరలించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పేసి కూడా మనకి ఎన్ఎల్ హాస్పిటల్కి సంబంధించిన మార్కెటింగ్ సిబ్బంది ఇప్పుడు చెప్పారు. అయితే ఇదేవిధంగా నెల్లూరు నగరంలోని ప్రముఖ వైద్యశాలలు అపోలో, అదేవిధంగా కిమ్స్, మెడికోవర్ ఇలాగా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు, చిన్నపిల్లలకి ఇబ్బందులు రావచ్చు, అదేవిధంగా ఎవరైనా గుండె జబ్బులకు సంబంధించి ఉంటే అసౌకర్యానికి గురవుతారు కాబట్టి వాళ్ళకి వెంటనే ఇక్కడ ఇవ్వడానికి ఆక్సిజన్, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి పలు రకాల మందులను కూడా నెల్లూరులోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ రొట్టెల పండుగలో మేము సైతం అంటూ ఉచితంగా ఇక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రతి క్యాంప్లో కూడా చూస్తే ఏదో ఒక చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బంది కోసం మీద కూడా చిన్నపిల్లలు పెద్దవారు వైద్య సేవలు తీసుకుని చూస్తున్నాం. మనం ఇక్కడ యశోధరా హాస్పిటల్, అలాగే మోడ్రన్ హోమియో హాస్పిటలు, సాయిశ్రీ, ఇట్లాగా పలు హాస్పిటల్స్ నెల్లూరు నగరంలో పేరుగాంచిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా రొట్టెల పండుగకు వచ్చే భక్తులకి ఉచితంగా వైద్య సేవలు అందించాలనేది నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్ తమ వంతు బాధ్యతగా తీసుకుని ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది పరిస్థితి. దాదాపుగా చూసుకున్నట్లయితే దాదాపు 11-12 కార్పొరేట్ హాస్పిటల్స్, నెల్లూరులోని స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వచ్చే భక్తులకు, దర్గాకు వచ్చే భక్తులకి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి అంబులెన్సు, అదేవిధంగా ఆక్సిజన్ మరియు అవసరమైన మందులతో ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఇది దర్గాకి అతి చేరువలో, స్వర్ణాల చెరువుకి దగ్గరలో సెంటర్గా ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించారు, వాళ్ళకి ధన్యవాదాలు కూడా ఈ హాస్పిటల్స్ తరపున ప్రతినిధులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి తలెత్తే అనారోగ్య సమస్యలకి ఉచితంగా వైద్య సేవలు చేయడానికి మనం చెప్పుకున్నట్టు నెల్లూరులోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కూడా ఇక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా మోడ్రన్ హోమియో హాస్పిటల్ కూడా ఇక్కడ క్యాంపును ఏర్పాటు చేసింది. మనం చూద్దాం, ఇక్కడ లోపల ఒక డాక్టర్ని అయితే ఏర్పాటు చేసి సిబ్బంది కూడా ఉన్నారు, అవసరమైన మందులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మోడ్రన్ హోమియో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఆయనతో మారాను. సార్, ఇక్కడ మీరు ఈ క్యాంప్లో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, ఇక్కడ ఏం వైద్య సేవలు అందిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ఈ బారాషాయి దర్గా రొట్టెల పండుగకి దేశ నలుమూలల నుంచి విచ్చేస్తున్న భక్తులకు ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు, లేదంటే ఈ వానాకాలం వల్ల కొన్ని సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు, అట్లాంటి
ఎక్కువగా నడవడం వల్ల కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అట్లాంటి వాటికి హోమియోలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము అక్యూట్గా ఏదైతే జలుబు, జ్వరాలు, విరేచనాలు, వాంతులు కాకుండా మందులు అందిస్తాము. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని మాకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. దీనికి నేను ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అజీజ్ భాయ్ గారు కానీ, అదేవిధంగా మా సాబీర్ ఖాన్ భాయ్ కానీ నాకు పూర్తి మద్దతు ఇచ్చి ఈ మోడర్న్ హోమియో హాస్పిటల్ని, ఈ అల్లోపతి హాస్పిటల్ మధ్యలో నా క్యాంపెయిన్కి సహకరించారు. ఈ నాకు ఉదయం నుంచి చాలామంది పేషెంట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది హోమియో అని చెప్పి వచ్చి హోమియో మందులు తీసుకెళ్తున్నాను. నేను దానికి చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని 3 నుంచి 5 రోజులు కంటిన్యూగా ఉంచుతానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఆ నగరంలో గుర్తింపు పొందిన హాస్పిటల్స్తో పాటు కొత్తగా ప్రారంభించిన హాస్పిటల్స్ కూడా తమకు బాధ్యతగా సేవ చేయాలని చెప్పేసి రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఉచితంగా హోమియో సేవలు కూడా అందిస్తున్నారని చెప్పి ఇప్పుడే డాక్టర్ చెప్పారు. ఇది పరిస్థితి దాదాపుగా 12-13 హాస్పిటల్స్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయబ్తో విజయకృష్ణ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అంత్యక్రియలు. మా ఇంటి దీపం కాటంరెడ్డి అనసూయమ్మ గారు జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 11:45 స్వర్గస్థులైనారు. వారి అంతిమ యాత్ర జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ డామరో వెనుక ప్లాటినం హైట్స్ ఫ్లాట్ నంబర్ D లోని మా స్వగృహము నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కాటంరెడ్డి కుటుంబ సభ్యులు.